నేను ఐర్లాండ్ కు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కోసం వెళ్ళాలి నా భర్త కూతురు కోసం 14 ఏళ్ళు బతికేశాను అందరూ ఫారెన్ లో ఉన్నారు అని చెప్పుకుంటూ సరిపెట్టుకొని నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను గిరిజా పెళ్లి చేసే వరకే అమ్మా నాన్నల బాధ్యత బయట ఉన్నంత వరకే ఒక ఫ్రెండ్ బాధ్యత కానీ వైఫ్ అలా కాదు పదింటికి లేచారు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు రెండింటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పెళ్ళారని మొత్తంతో చెప్పేస్తుంది ఎవరీ వైఫ్ ఇస్ ఎ విట్నెస్ టు హర్ హస్బెండ్ పూర్తి బాధ్యత తీసుకుని భర్తని సపోర్ట్ చేసే భార్యను అవుదాం అనుకున్నాను ఆయనకి నచ్చకపోయినా అమ్మని చెప్పుకోవడానికి మృదు సిగ్గుపడుతోంది తన వైఫ్ అని చెప్పుకోవడానికి ఆయన అసహించుకుంటున్నారు అసలు వాళ్ళకి నేనేంటో నాకే తెలియట్లేదు అందరి సంతోషంలో నేను నా సంతోషాన్ని వెతుక్కున్నా నా కూతురు నాలాగా ఉండకూడదట తను ఇంకో వసంతి కాకూడదని తీసుకెళ్లిపోయారు ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను వసంతి మరి వసంతి తనకి ఏమవుతుంది ఆ ఇంట్లో తన స్థానం ఏంటి మనసు విరిగిపోయింది గిరిజ అందరూ నన్ను నమ్మకంతోనే నన్ను పోగొట్టుకున్నా నాకంటూ ఎవరు లేరు నన్ను నేను వెతుక్కోవాలి అందరూ చెప్పారు మృదుల కూడా చెప్పింది ఫేస్బుక్ చూడమని నేను ఇప్పుడు చూడాలి ఏ ఇప్పుడు ఎందుకేదంతా వద్దు ఇంతకు మించి జరగడానికి ఏముంది తా చూపించు servant or a government servant ayyo nijamaina paada pooja ante ide welcome telugunari vasanti president ni tv lo choopisthunaru switch off cheyi mana oollo koti mandi taagi study ga unnaru nu enduku kallu tirigi padda vasanti is this vasanti 1998 economics patch I don't think so it can't be our vasanti వసంతి మేడం కలెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు పది నిమిషాలు ఉంటే కలెక్టర్ గారు వచ్చారు లోనెవరో లేడీ ఆఫీసర్ ఉన్నారు ఇంతకు ముందు ఎప్పుడు మన డిపార్ట్మెంట్ లో చూడలేదు ఎంక్వైరీ ఏంటుంది లేకపోతే ఎలా కళ్ళు తిరిగి పడిందో చూపించమంటారేమో వచ్చింది కలెక్టర్ గారు విన్నారంటే బాగోదు Good morning sir. Good morning. Susan? Tanu na college mate. Luckily naaku friend. Maa college lo dress code pedda samasya. Naato paatu 20 mandi students ni 15 rojulaki exam time lo suspend chesaru. Maa kosam principal tho poraadi mammalni malli class ki pampinchindi ee Vasanti ne. అప్పటి నుంచే నేను తనకి ఫ్రెండ్ అయ్యాను ఇన్ఫాక్ట్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఈ వసంతినే ప్లీజ్ థ్యాంక్స్ రాజశేఖర్ తనతో మాట్లాడడానికి 14 ఏళ్ల కథ ఉంది ఎన్నో అడగాలి ఎంతో షేర్ చేసుకోవాలి
ఇక్కడేం చేస్తున్నారు? వెంటనే బయటికి వెళ్ళండి. వెంటనే వెళ్ళిపోవాలా? ఆటోస్ లోనకి రాకూడదండి, ముందు బయటపండి, లేదా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. సూజన్, ఎందుకు అనవసరంగా ఆయన కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మిస్ వసంతి, ఇఫ్ యు డోంట్ స్టాప్ ది స్ట్రైక్ నౌ, యు విల్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. You can expel me, sir. But I have a question. మన కాలేజీ ఎవరు సభ్యత్వం లేకుండా డ్రెస్ చేసుకోను లేదు, అసభ్యంగా హర్ట్ అయ్యేలా కమెంట్ చేయను లేదు. మేము అన్నింటినీ స్పోర్టివ్ గానే తీసుకుంటాం. ఇక చూసే విధానం అంటారా? ఇంట్లో అక్కకో చెల్లికో అమ్మకో పొరపాటున పవిట జారినప్పుడు, లేక డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మగాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండేలా మారాల్సింది వాళ్లే. వేసుకునే బట్టల వల్ల ఒకళ్ళ గౌరవం పెరగదు, ఉన్న పరువు పోదు. మేము ఈ డ్రెస్ కోడ్ ని అస్సలు ఒప్పుకోము సార్. ఆ వసంతి ఏమైంది? తెలీదు, వెతకాలి. జీవితం ఇంతేని సర్దుకుని సర్దుకుని చివరికి ఇరుక్కుపోయాను సూజన్. ఇలా మాట్లాడేది వసంతీనా? ఈ కాలేజ్లో నీ పేరు చెప్పని స్టూడెంటే అప్పట్లో లేరు. నీ క్యాలిబర్లో సగం కూడా లేని నేను నిన్ను చూసి నీలాగే చదవాలి, నీలా మూవ్ అవ్వాలని నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నాను. అసలేమైంది నీకు? నేనిలా కుటుంబం పిల్లలు అని ఉండిపోయానని ఆ యూజువల్ క్లీషియస్ మాత్రం నాతో చెప్పొద్దు. ఉన్న భోజనాన్ని అందరికీ పంచిపెట్టి అర్ధాకలితో పడుకునే అమ్మలందరినీ ఓల్డేజ్ హోమ్స్కి తీసుకెళ్లి వదిలేసే సెల్ఫిష్ సమాజంలో జీవిస్తున్నా. ఒక అమ్మ ఏం చెయ్యొచ్చని కొన్నున్నాయి, చెయ్యకూడనివి ఎన్నో ఉన్నాయి. అందరికీ నచ్చిన ఆ కొన్నింటిని మనం చెయ్యొచ్చు, కానీ మనకి నచ్చిన ఎన్నింటిని మాత్రం మనం చేయకూడదు. అంతేకదా సింపుల్ ఒక అమ్మాయి జీవితం. మనం అందరికీ సమాధానంగా ఉన్నందువల్ల వాళ్ళు ప్రశ్నగా ఉన్నారు. మనం ప్రశ్నగా మారితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. నువ్వు ఎవరికీ తెలియని వసంతిలా ఉన్నా పర్వాలేదు, కానీ అందరూ ఎగతాళి చేసే వసంతిలా ఎలా మారా? జీవించడం కంటే ఆత్మగౌరవంతో జీవించడం ముఖ్యం కదా. డైలీ ఆఫీస్కు వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసే వసంతిలా మాత్రం దయచేసి ఉండిపోకు. అందరి కోసం జీవించడం ఒక అమ్మాయి సహజ గుణం, కానీ నీకోసం కొంత టైం అలాట్ చేయి. నీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఓన్లీ దెన్ విల్ ద వరల్డ్ బిగిన్ టు చేంజ్ ఫర్ యూ. నువ్వు కనుమరుగైపోతే నీకు ముందు నీ కలలు కనుమరుగైపోతాయి. నువ్వది కాదు, యువర్ డ్రీమ్ ఇస్ యువర్ సిగ్నేచర్. నీ వల్ల అవుతుంది, ష్యూర్గా అవుతుంది. నువ్వే చూడు, ఈ గర్ల్ స్వతంత్రంగా డ్రెస్ చేసుకోవడంలోనూ స్వతంత్రంగా నవ్వడంలోనూ వసంతి ఉంది. ఆ వసంతిని నేను చూడాలి, ఇకపై తనని మాత్రమే చూడాలి. ఏంటే సడన్ గా నిన్ను అందరూ పొగిడేస్తున్నారు? కారణం ఉంది, చెప్తాను. మేడం, మా అబ్బాయే చూపించాడు, నాకు చాలా గర్వంగా ఉంది. ఫేస్బుక్ లో చూపిస్తాం. ఫేస్బుక్ మిత్రులారా, నమస్కారం. నా పేరు వసంతి, వయసు 36. ఇది నా సొంత ముఖం. ఈ ఫేస్బుక్ లో సొంత ముఖాన్ని కూడా చూపించకుండా సూర్య ముఖంతోనూ నయనతార ముఖంతోనూ నీతులు వెలుస్తున్న యువకులారా, యువతులారా, ఈ దేశ రాష్ట్రపతి ముందు కళ్ళు తిరిగి పడిపోయి ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని, మిమ్మల్ని తల ఉంచుకునేలా చేసింది నేనే. నా నిత్య జీవితంలో పని ఒత్తిడి ఎక్కువవడం వలన, రోజంతా మీలా ఫేస్బుక్ లోనే ఉండకపోవడం వలన మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా కలుస్తున్నందుకు క్షమాపణలు అడుగుతున్నాను. నా మీద కమెంట్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నప్పటికీ అసలు ఏం జరిగిందో వివరిస్తే మీ ఊహలకి చిత్రాలకి ఈ సంఘటన తోడ్పడుతుందని నమ్ముతున్నాను. కళ్ళప్పగించి చూడండి.
హాల్లో నేను నుంచున్నాను. నా చుట్టూ 7 బ్లాక్ క్యాట్ కమాండోస్, 4 వైట్ ఆఫీసర్స్, అందులో ఒకటి ఫీమేల్. కింగ్ గౌం కింగ్ గౌం. వైర్లెస్ వైర్లెస్ లో ప్రెసిడెంట్ వస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. టోటల్ సైలెన్స్, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నమ్మండి, నేను మాత్రమే ఊపిరి పీలుస్తున్నాను. తలుపు తెరుచుకుంది, ప్రెసిడెంట్ వచ్చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతి ముఖ్యమైన క్షణం. ప్రెసిడెంట్ నా ఎదురుగా వచ్చి నిలుచొని 2 చేతులను జోడించి నమస్తే అన్నారు. సమయాన్ని మొత్తం ఫేస్బుక్ కి కేటాయించి ప్రేమని, బెడ్రూమ్ ని, తమ జీవితాల్ని ఏ దాపరికమూ లేకుండా సహృదయంతో అందరికీ చూపించుకుని సమాజానికి సేవ చేస్తున్న మిత్రులారా, కళ్ళు తిరగడం నాకేం కొత్త కాదు. మొదటిసారి ఒకరిని చూసి కళ్ళు తిరిగాయి, భార్యనయ్యాను. 2వ సారి కళ్ళు తిరిగాయి, తల్లయ్యాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ముందు కళ్ళు తిరిగి పడి మీ అందరికీ సోదరునయ్యాను. కళ్ళు తిరగడం నా హోదాను ఎప్పుడూ పెంచింది. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది మిత్రులారా. వెయిట్ అండ్ సీ. మీకు నచ్చిన డిజైన్స్ కోసమే వెతుకుతున్నాను. అక్కర్లేదు, తులసిబామ్మని కలవాలి. నిన్న ఆవిడకి ఒంట్లో బాగోలేదు, షాప్ లో కొరాడే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. మీకు అడ్రస్ ఇమ్మంటారా? అవును. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయండి, తెచ్చిస్తాను. ఇట్స్ వైరల్, నా మెసేజ్ బాక్స్ ఫుల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ నేను తెగ పొగిడేస్తున్నారు తెలుసా. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చా ఇన్ని గట్స్? ఒకరోజు నేను మృదుల గారి అమ్మగా ఆలోచించి చూశాను, డైరీ వచ్చేసింది. దట్స్ ఇట్. డాడీ అసలు నమ్మలేకపోయారమ్మా, మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసారు. హీస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐడి కార్డ్ ని ఏటీఎం కి తీసుకెళ్లారు, పాల ప్యాకెట్ ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, రీసెట్ చేయాలి. మీ నాన్న ఎక్కడ? ఇంకా రాలేదు. రోజు నీళ్లు పోస్తున్నావా మొక్కలకి? ఇంకా 2 రోజులు అంతా క్లియర్ అవుతుంది. మనుషుల్ని పిలిపించాను. ఏమా? కాపు కాచింది, మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి ఫ్రెష్ గా చేయించాలి. అయినా ఎవరికోసం చేయను. ఇక్కడ ఫుడ్ ఏ ప్రాబ్లమ్ మా. మనం నెలలో ఒక రోజు తినేది, ఇక్కడ సంవత్సరం ఫుల్ గా తినాలంటే బోరింగ్ మా. ఇదిగో వసంతి, నువ్వు ఒక పని చెయ్యి, వెరైటీగా వండి పెట్టి వాటిని ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ లో పంపి. నేను త్వరలో ఐలాండ్కి వచ్చేస్తాను, నువ్వు దిగులు పడకు. థ్యాంక్ యూ మా. ఓకే, షో యూ చీ. బాయ్. నిన్ను చూడడానికి వచ్చాను, రమ్మని పిలవా. నీకు ఒంట్లో బాగాలేదట కదా? వయసు అయింది కదా, నువ్వు నన్ను చూడడానికి వచ్చావా? అవును, ఇదిగో. ఎందుకమ్మా ఇవన్నీ? అన్ని మా ఇంట్లో కాచినవే. కూచో, కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దులే. నాకు 4 పిల్లలు, ఎవడో నేను బతుకున్నాను చచ్చానని కూడా చూడ్డానికి రాలేదు. నువ్వు నమ్ముతావా? ఒక ఆడపిల్లని కన్నుంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను, నువ్వు వచ్చేసావు. అయితే మరి నేను కూతుర్ని కానా? నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ముసల్దాన చూడ్డానికి వచ్చావా? లోపలికి రా, రా. హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాంటిది ఏం వద్దులే, నేనెంత చక్కగా ఉన్నానుగా. మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి, ఒక తోడుండాలి. ఆ ధైర్యంతోనే 100 ఏళ్ళు బతికేయచ్చు.
ఇప్పుడు ఎవరికంత ఖాళీ ఉందిలే అన్ని పనులు వదులుకొని నన్ను చూడడానికి వచ్చావే నేనైతే చచ్చేంత వరకు మర్చిపోను